అందరికీ నమస్కారం. నరసాపురం లోక్సభ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు రోజుక కష్టాన్ని సందిస్తున్నారు. ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి గురి పెట్టారు. ఆయన మాటల్లో చాలా వెటకారం కనిపిస్తూ అంటే ముఖ్యమంత్రి గారిని తప్పుబడుతూ పార్టీ అధ్యక్షుడి న్యాయం అంటూ జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం టీవీ 5 లో జరిగిన ఒక డిబేట్ లో మూర్తి గారితో మాట్లాడుతూ ఆయన చాలా అంశాలను ప్రస్తావించారు. అందులో ఒక ముఖ్యమైన అంశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న కేసులన్నీ త్వరితగతిన విచారింపజేసుకొని 3 నెలల్లో బయటపడాలి, ఆని ముత్యం కడిగిన ముత్యం అనిపించుకోవాలి అని చెప్పారు. అది జరిగితే అవినీతి పరులందరికీ కూడా శిక్ష వేస్తే ప్రజలు సహిస్తారు, అందరికీ శిక్ష పడాలి అన్నారు. ఇవన్నీ వెటకారపు మాటలే. ఆయన మాటలు వింటుంటే మాకు ఒక సామెత గుర్తొస్తుంది, నోరు మాట్లాడుతుంటుంది నొసలు వెక్కిరిస్తుంటుంది. అలా ఆ వెక్కిరింతల్లో చాలా నిగూఢమైన అర్థాలు దాగి ఉన్నాయి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల్లో ఆ కేసుల నుంచి బయటపడాలి, అప్పుడే తెలుగుదేశం వారి మీద ఆయన పెట్టే కేసులకి సార్థకత ఉంటుంది, జనాల్లో నమ్మకం విశ్వాసం కలుగుతుంది అన్నారు. అంటే ఆ కేసులు ఆయన బయటపడతారనా, లేదా ఆ కేసుల్లో నేరాలు రుజువైతే ఆయన జైలుకి వెళ్తాడనా, లేకపోతే అందరూ నేరస్తులు జైలుకి వెళ్ళాలని ఆయన భావం? ఇక్కడ ఎక్కడైనా ఆయనకి బీజేపీ ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం ఉందా? బీజేపీలో ఉన్న నాయకులతో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని త్వరితగతిన విచారింపజేసి ఆయన్ని ఏమైనా శిక్షిస్తారా అన్నది కూడా అంతర్లీనంగా చర్చల్లో ఉందండి. ఒక వర్గం వాళ్ళు అలా అనుకుంటున్నారు, కానీ కొంతమంది పార్టీ అభిమానులు నిజమే జగన్మోహన్ రెడ్డి బయటపడతారు, కడిగిన ముత్యంలో బయటకు వస్తున్నారు, రాబోతున్నారు అని అంటున్నారు. ఇది ఒకటైతే, రెండోది రాజధాని తరలింపు వ్యవహారం, సిఆర్డిఏ బిల్లు రద్దు, ఇవన్నీ ఇప్పుడు గవర్నర్ గారి ముందున్నాయి. దీని మీద ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు 6 పేజీల లేఖ రాశారు గవర్నర్ గారికి, మీరు విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఇవన్నీ పరిశీలించి అప్రజాస్వామికంగా చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న లావాదేవీలు లేదా కార్యక్రమాలు ఏవైనా వాటిని అన్నింటినీ అడ్డుకోండి అని చంద్రబాబు గారు లెటర్ రాశారు. ఆ లెటర్కి అనుగుణంగానే రఘురామకృష్ణరాజు గారు కూడా మాట్లాడారు. అది వీలు కాదు, ఎందుకంటే ఇప్పటికిప్పుడు కోర్టులో కేసులు ఉన్నాయి, ఇవన్నీ వీలు కాదు. ఒకవేళ రాజధానులు 3 చేయాలనుకుంటే ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అమరావతినే చేయనని కొత్త ప్రతిపాదన పెట్టారు. అంటే 3 రాజధానులు కావాలంటే చేసుకో, కర్నూలులో కోర్టు పెట్టుకో పర్వాలేదు, విశాఖపట్నంలో సమావేశాలు జరుపుకో ఎగ్జిక్యూటివ్ అంటే సెక్రటరీతో కలిగిన రాజధానిని ఇక్కడ పెట్టమని ఒకటి. అలాగే తాను పార్టీకి వ్యతిరేకిని కాదని చెప్పుకోవడానికి చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారండి. విజయమ్మ గారు రాసిన పుస్తకం నాలో నాతో వైఎస్ఆర్ అన్న పుస్తకంలో చాలా అంశాలు ఉంటాయి, అందులో ఒక పేజీ నాకు సరిపోతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల మీద ధ్వజం ఎత్తారు, ప్రధానంగా మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన వ్యతిరేకిస్తూ చాలా చేశారు. అప్పుడు ఆయనే చెప్పారు, పార్టీ వేరు ప్రభుత్వం వేరు, ప్రభుత్వం తప్పులు చేస్తే నేను నిలదీస్తాను, పార్టీ కార్యకర్తగా కట్టుబడి ఉంటానని వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. అదే మాట విజయమ్మ గారు తన పుస్తకంలో పొందుపరిచారు. నేను కూడా అంతే, పార్టీకి విధేయుణ్ణి, ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూస్తా, పార్టీ వేరు ప్రభుత్వం వేరు, నా మీద ఏమి అనర్హత వేటు రాదు అని చెప్పారు. ఇంకొకటి సరదా జోక్ వేశారండి, తాను ఉన్న సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ పోస్టుని వైఎస్ఆర్ పార్టీలో ఉన్న బాలశౌరి గారికి కేటాయించమని ఇంతకుముందే లెటర్ రాశాడు, అదంతా ఈజీ కాదు.
ఈ 3 నెలలు నేనుంటా, నా తర్వాత కూడా పొడిగింపబడచ్చు, లేదా నన్ను తీసేసిన అధికార పార్టీ వాళ్ళు ఉంటారు తప్ప వీళ్ళకి ఏమి రాదు, వంటల కమిటీ ఒకటి ఉంది అది దక్కచ్చని. అంటే ఇక్కడ లాజిక్ ఉంది, వ్యంగ్యం ఉంది. అలాగే తన సీటు మార్పు విషయం మళ్ళీ సరదాగా చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు వెనక వరుసలో కూర్చొని మాట్లాడేవాళ్ళు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, ఆ వరుస సీట్లో ఉన్న అబ్బాయి ఎప్పుడో ఒక రోజు ఈ దేశానికి ప్రధాని అవుతారన్నారు. అలాగే నా సీటు మార్చడం వల్ల నాకు ఇంకేదైనా ఉన్నతమైన పదవులు వస్తాయేమో తెలియదు, నేను హిందువుని, నాకు ఆ నమ్మకాలు ఉన్నాయి అంటూ సరదాగా చెప్పారు. అంటే నా సీటుని కొద్ది ఎత్తులో పెట్టారు, నా ఎత్తు పెంచారు, అంటే నన్ను ఏమీ చేయలేరు, నాకు అధికార పార్టీలో లేదా కేంద్ర ప్రభుత్వంలో ఒక సుస్థిరమైన స్థానం ఉందని చెప్పకనే చెప్పారు. అలాగే తన మీద అనర్హత వేటు వేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు దృష్టిలో పెట్టుకుని ప్రతి సందర్భంలో పార్టీ పార్టీకి విధేయత దాని గురించి చెప్తున్నారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలో లేదా పార్టీ రాజ్యాంగంలో ఉన్న ఏ విషయానికి తాను వ్యతిరేకం కాదని, ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నానని చెప్పుకొస్తూ వచ్చు సరదాగా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన వ్యక్తి, కడిగిన ముత్యం, ఆయన మీద అవినీతి మరకలు ఏవీ లేవు అని రుజువు అవుతాదా, లేదా ఆయన మీద నేరాలు రుజువై ఆయనతో పాటు మరికొంతమంది జైలుకి వెళ్తారా, ఈ రాజుగారి వెటకారాలకు అర్థం ఏమి ఆలోచిద్దాం. ఇది కొద్ది రోజుల్లో వీటన్నింటికి స్పష్టమైన జవాబు దొరుకుతుంది, అప్పటి వరకు వేచి